తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్గా జితేందర్ గారిని ఈరోజు కొత్త డీజీపీగా నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆయనకి బాధ్యతలు అప్పగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. పంజాబ్కి చెందినటువంటి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా నియమితులైనటువంటి డీజీపీగా ఈరోజు జితేందర్ గారు అయితే బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు మరి ఇక్కడ తెలంగాణలో మరియు ఆంధ్రాలో కూడా డిఎస్పీగా ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ డీజీపీగా నియమించడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి అధికారి పోలీస్ బాస్గా నియామక విధులు చేపట్టగలుగుతారు అనేటటువంటి సందర్భంలో మరి ఆయన నియమించారు. ఇక ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కొత్త డీజీపీగా జితేందర్ గారు బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాదాపుగా 14 నెలలు కూడా ఇక్కడ ఈ రోజు నుంచి దాదాపుగా 14 నెలలు అంటే 2025 ఇయర్ మొత్తం కూడా ఆయనే డీజీపీగా బాధ్యతలు స్వీకరించేటటువంటి సందర్భం. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆయన నియమించడం కూడా మనం మరి చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా మరి ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉన్నదో, ఈ పోలీస్ వ్యవస్థను కావచ్చు కాక లేకపోతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏదైతే ఉందో, తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విషయంలో కూడా మరి డీజీపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి జితేందర్ గారు కూడా ఒక మంచి ప్రక్రియతోటి మంచి ప్రణాళికతో కూడా ముందుకు పోవాలని చెప్పి కూడా మరి మనం కూడా కోరుకుంటా ఉన్నాం.